హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధాకృష్ణాస్ ఫుడ్. ఈరోజు రెసిపీ చికెన్ మెజెస్టిక్. ఇది చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. లోపల చికెన్ పీస్ అయితే చాలా బాగా కుక్ అవుతుంది అండ్ స్మూత్గా ఉంటుంది. దీనికోసం మనం ముందుగా 300 grams బ్రెస్ట్ పీస్ తీసుకున్నాను, బోన్లెస్. ఇది మనం స్ట్రైట్గా కాకుండా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా కట్ చేసుకుంటే చికెన్ ఫ్రై అయ్యేటప్పుడు పీసెస్ పీసెస్గా అవుతుంది. సో మనం అన్నింటినీ ఇదే విధంగా క్రాస్గా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం 2 eggs వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 spoons కార్న్ఫ్లోర్, 2 spoons మైదా వేసుకోవాలి. మైదా ప్లేస్లో బియ్యపిండి కూడా వేసుకోవచ్చు. 1 spoon పెప్పర్ పౌడర్, 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కు తగినంత సాల్ట్ నేనైతే 1 spoon వేసుకున్నాను. అన్నీ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 lemon పిండుకోవాలి. ఇలా పిండుకున్న తర్వాత అన్నీ బాగా కలిసే విధంగా మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టుకొని 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లేదంటే టైం లేకపోతే 1 hour అయినా పెట్టుకోండి. నేనైతే 2 hours పెట్టుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోవాలి. ఒకదానికొకటి అంటుకోకుండా వేసుకోవాలి. స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల లోపల చికెన్ అంతా మంచిగా కుక్ అవుతుంది. ఇలా అన్నింటినీ వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే విధంగా కాల్చుకోవాలి. చూడండి, మనకి ఇలా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని నేను చూపిస్తున్నాను కదా, ఈ స్పూన్స్తో నేనైతే 2 spoons ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 10-15 వెల్లుల్లి రిబ్బల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ చికెన్ మెజెస్టిక్కి ఈ వెల్లుల్లి ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇవి కొద్దిగా 2 seconds అలా ఫ్రై కావాలి. అంత ఎక్కువసేపు అయితే ఫ్రై చేసుకోవద్దు. వెంటనే ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. వెంటనే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై కాగానే, ఎక్కువసేపు అయితే ఫ్రై కానివ్వకండి, ఇలా కొద్దిగా ఫ్రై కాగానే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అయితే కాజు వేసుకుంటున్నాను. ఇదైతే ఆప్షనల్ అండి, మీకు నచ్చితేనే వేసుకోండి. నాకైతే చికెన్ పీసెస్తో పాటు ఇవి కూడా తింటే టేస్ట్ అయితే బాగుంటుంది, అందుకే వేసుకుంటున్నాను. 1/2 cup పెరుగండి, నేను కొద్దిగా చిలికి వేసుకున్నాను. కొద్దిగా పసుపు, 1/2 teaspoon కారం, 1/2 teaspoon గరం మసాలా, 1/2 teaspoon సాల్ట్ అండి. టేస్ట్కి తగినంత చూసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోండి. పెరుగు వేసుకోవడం అయితే మర్చిపోకండి. ఈ చికెన్ మెజెస్టిక్లో పెరుగు వేసుకోవడం వల్ల మనకు చికెన్ పీసెస్ క్రంచీగా ఉంటుంది కదా ఫ్రై అయ్యి, దాన్ని కొద్దిగా సాఫ్ట్ చేస్తుంది. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. 1 teaspoon సోయా సాస్, 1 teaspoon రెడ్ చిల్లీ సాస్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇవంతా మనకు కొద్దిగా చిక్కబడాలి. చూడండి, ఇలా చిక్కగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం చికెన్ పీసెస్ని, ఫ్రై అయిన పీసెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ వేసుకొని అన్నిటికీ బాగా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. చూడండి, మంచిగా చక్కగా ఫ్రై అయితే అవుతున్నాయి. ఇలా ఒక 5 to 10 minutes పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా చూడండి, నాకైతే చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. చివరగా కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూడండి, చాలా యమ్మీగా ఉంది. చూస్తుంటేనే చాలా చాలా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, అస్సలు మిస్ కాకండి. చాలా బాగుంటుంది, పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. చూడండి, చికెన్ మెజెస్టిక్ మనకు రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు టేస్ట్ చేస్తే అస్సలు వదలరు, అంత బాగుంటుంది. థ్యాంక్స్ వ్యూవర్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్.